స్వాగతం. అనంతపురం జిల్లా కమ్మదూరు మండలం ఎస్ఐ పీరాఘవస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చిన్న చిన్న అర్లర్లపై ఎస్పీ ఆదేశాల మేరకు కఠినమైన చర్యలు ఉంటాయని ప్రజలకు తెలిపారు. మద్యం, డబ్బు, ఇతర సామాగ్రి పంపిణీ చేస్తూ పట్టుపడిన వ్యక్తులకు అది ఏ పార్టీ నాయకుడైనా సరే వదిలే ప్రసక్తి లేదని మీడియా సమావేశంలో తెలిపారు. మండల పరిధిలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ మరియు పంచాయతీ ఎన్నికల దృష్ట్యా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా మోడల్ కండక్ట్ కోడ్లో దృష్ట్యా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైన బందోబస్తులు మా అనంతపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు బందోబస్తులు, చెక్పోస్టులు, కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాము. మరియు గ్రామంలో ఎలాంటి చిన్న చిన్న సంఘటనలు కూడా తావివ్వకుండా లాండాడును మెయింటైన్ విధంగా పటిష్టమైన బందోబస్తులు ఏర్పాటు చేసుకున్నాము. గ్రామంలో ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ నామినేషన్ వేసిన ప్రతి వ్యక్తులు కానీ వీరు ఏదైనా చిన్న చిన్న గొడవలు కానీ పాల్పడితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాము. వారి వెనకలో ఉన్న ఎవరున్నా కూడా వారి మీద కఠిన చర్యలు ఉంటాయి. తర్వాత ఈ మద్యం పంచడం, సారాయి, ముఖ్యంగా డబ్బు పంపిణీ, ఇతర వస్తు సామాగ్రి పంపిణీ చేయు వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాము. వారిపై కూడా కఠినమైన చర్యలు ఉంటాయి. కావున ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకొని పోలీసు వారికి సహకరించాలని కమ్మదూరు మండలం పోలీసు తరఫున కోరుచున్నాము.